గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాం కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తున్నాం పాడేరులో మెడికల్ కాలేజీ నిర్మిస్తున్నాం ఏజెన్సీలో నాలుగు వందల తొంభై ఏడు సచివాలయాల్లో వాలంటీర్లంతా గిరిజనులే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో కలిసి సాలూర్లో గిరిజన విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన నన్ను నిరంతరం గుండెల్లో పెట్టుకున్న గిరిపుత్రుల సంక్షేమానికి నా సాయశక్తులా కృషి చేస్తానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు సాలూరులో నిర్మించనున్న గిరిజన విశ్వవిద్యాలయానికి శుక్రవారం ఆయన కేంద్ర విద్యా స్కిల్ డెవలప్మెంట్ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో కలిసి శంకుస్థాపన చేశారు అనంతరం మరడాంలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ ఈ యూనివర్సిటీని మెంటాడా దత్తిరాజేరు మండలాల పరిధిలోని ఐదు వందల అరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది ఎకరాల్లో ఎనిమిది వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలతో నిర్మించనున్నట్టు సీఎం వెల్లడించారు గిరిజన వర్సిటీ మంజూరు చేసినందుకు ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు గిరిజనులు స్వచ్ఛమైన మనసు కలిగిన వారు తరతరాలుగా గిరిజనుల అభివృద్ధికి దూరంగా ఉన్నారు గత నాలుగేళ్ల పాలనలో విద్య వైద్యం వ్యవసాయం సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఏ ప్రభుత్వం ఇవ్వనంత ప్రాధాన్యాన్ని గిరిజనులకు ఇచ్చాము అన్నారు దోపిడి నుంచి గిరిజనులను రక్షించేందుకు కృషి చేశామన్నారు ప్రపంచస్థాయి ఉన్నత విద్యను గిరిజనులకు అందిస్తున్నామన్నారు నేను ఖచ్చితంగా చెప్పగలను రాబోయే రోజుల్లో గిరిజనులు ప్రపంచంతో పోటీ పడతారని సీఎం అన్నారు మెరుగైన విద్యను అందించేందుకు దృష్టి పెట్టినట్టు తెలిపారు ఈ క్రమంలో మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచర్ కాన్సెప్ట్ అమలు చేస్తున్నట్టు చెప్పారు ఎనిమిదో తరగతి పిల్లలకు ట్యాబ్లు అందిస్తున్నామన్నారు చదువులను ప్రోత్సహిస్తూ కళ్యాణమస్తు షాదీ తోఫా కార్యక్రమాలు తీసుకువచ్చామన్నారు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్తో విద్యా దీవెన వసతి దీవెనను అమలు చేస్తున్నామని సీఎం చెప్పారు గిరిజన ప్రాంతాల్లో ఉన్నత విద్య పటిష్టపరిచే పనిలో ఉన్నాం ఈ క్రమంలోనే కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయనున్నాం అలాగే పాడేరులో మెడికల్ కళాశాల ఏర్పాటు కాబోతున్నదని ముఖ్యమంత్రి తెలిపారు ఇక్కడకు సమీపంలోని భోగాపురంలో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఏర్పాటవుతుంది ఇవన్నీ గిరిజన విద్యా సాధికారతకు మా ప్రభుత్వం నిజాయితీగా వేస్తున్న అడుగులు అంటూ సీఎం చెప్పారు